వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హోంగార్డ్స్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. పోలీసులకు హోంగార్డులకు ఏమాత్రం తేడా లేదని ఆయన అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు కు హోంగార్డులు ఆత్మీయ సన్మానం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా హోంగార్డులు ఉన్నారని కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబుకు హోంగార్డులు ఆత్మీయ సత్కారం చేశారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదన్నారు. పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అనేక కార్యక్రమాలతో ఈ రోజు మనం ముందుకు పోయాం. ఈరోజు ఆ రోజు నేను వస్తున్నా, మీ కోసంలో మీ యొక్క బాధలు విన్నాను. నాతో కలిసి చాలా మంది నడిచారు, ఇప్పటికి కూడా నేను జ్ఞాపకం ఉంది. ఆ రోజే మీకు హామీ ఇచ్చాను, నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇన్ని బెనిఫిట్స్ ఏ రాష్ట్రంలో లేవు. తమిళనాడులో ఇచ్చేది 500 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్లో 571 రూపాయలు, హర్యానాలో 570, కేరళలో 600 ఇస్తే 600 కాకుండా అన్ని వసతులు మీకు ఇచ్చాం. ఇంకా ఎప్పటికప్పుడు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, అన్ని విధాల మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో లాండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఏ రాష్ట్రమైనా ఎంత అభివృద్ధి జరిగిందనే కంటే ఎంత ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారు అంత ముఖ్యం, అది ముఖ్యం. తెనాల నుండి పెదనాగూరు వైపుగా వెళ్లే రహదారిలో ప్రగడకోటయ్య వంతెన సమీపాన మోటార్ సైకిల్ పైన వెళుతున్న సుజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్రిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఏపీ 07 BL 8306 నంబర్ గల మోటార్ సైకిల్ పై వెళుతూ అకస్మాత్తుగా బైక్ స్లిప్ పై క్రింద పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి అటుగా వెళ్లేవారు 108 కు ఫోన్ చేయడంతో వారు వచ్చి సుజిత్ కుమార్ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాలూకా హైస్కూల్ కమిటీ పాలక మండలి కార్యదర్శి జంధ్యాల రవికుమార్ గుంటూరులోని ఆయన స్వగృహంలో హఠాత్తుగా మరణించారు. తాలూకా హైస్కూల్ 1903 స్థాపించబడింది. ఆనాటి నుండి రవికుమార్ కుటుంబ సభ్యులే కరెస్పాండెంట్స్ గా ఉండేవారు. తాలూకా హైస్కూల్ కు 115 చరిత్ర ఉన్నదని, తాలూకా హైస్కూల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో గొప్ప పొజిషన్స్ లో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పిఎస్ఎన్ రెడ్డి తెలియజేశారు. స్వాతంత్ర పోరాటంలో కూడా తాలూకా హైస్కూల్ ఉపాధ్యాయుల పాత్ర ఆనాడు ఉంది. ఎంతో గొప్ప గొప్ప వారిని సమాజానికి అందించిన తాలూకా హైస్కూల్ పాలక మండలి కుటుంబాల్లో నేడు రవికుమార్ మరణం తీరని లోటని తాలూకా హైస్కూల్ కళాశాల ప్రాథమిక పాఠశాలల ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్స్ సిబ్బంది పేర్కొన్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాలూకా హైస్కూల్ కమిటీ పాలక మండలి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ జే రవికుమార్ గారు నిన్న హఠాత్తుగా ఈ నెల రెండో తేదీన హఠాత్తుగా మరణించారు. ఆయన తాలూకా హైస్కూల్ కమిటీ కింద ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా బాగా డెవలప్ చేశారు. ఆయన యొక్క మరణానికి ఈ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటించారు. ఇక ఈ కాలేజీ తాలూకా హైస్కూల్ 1969 స్థాపించబడితే స్కూలు 1903 స్థాపించబడింది. ఈ స్కూల్లో కాలేజీలు చదువుకున్నటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కేబుల్ టీవీ తరపున తెలియజేసుకుంటున్నాం.
త్వరలోనే రాజధాని అమరావతిలో అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలియజేశారు. నెల్లూరులోని అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణకు గుంటూరు నుండి 84 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు వివిధ రంగాల్లో నిష్ణాతులచే శిక్షణ అందిస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. 25 కోట్ల రూపాయలతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో శిక్షణకు గుంటూరు జిల్లా నుంచి 84 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. వారికి ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారిలు అడ్మిషన్ లెటర్లు అందించారు. 6 నెలల ట్రైనింగ్ ఉంటుందని, అనంతరం వారికి తమ సంస్థలు ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ శిక్షణ సమయంలో 6,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మరి లేజినెస్ ఉంటే కూడా అక్కడ వాతావరణం, అక్కడ పిల్లలు పనిచేసే తీరు చూసి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా మెషిన్స్ తోనే పోట్లాడుతూ ఉంటారు. నేను మొన్న ఇళ్ళు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ మెషిన్స్తో యుద్ధం చేసినట్టే కనిపించింది నాకు. దాన్ని నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా మీరు సాధించగలరనే సత్తా మీకు వస్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసేదానికి మీకు మీకే ఎంతో నాలెడ్జ్ వస్తుందని నా నమ్మకం. ఎవ్రీ 6 మంత్స్ ఒక 6 నెలలకు ఒకసారి 250 మందిని తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బ్యాచ్కి 84 మెంబర్స్ గుంటూరు నుంచి తీసుకెళ్తున్నాము. వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ స్కిల్స్ టీచ్ చేసి బోత్ క్లాస్ రూమ్ యాజ్ వెల్ యాజ్ షాప్ ఫ్లోర్ ట్రైనింగ్ ఉండి, వాళ్ళ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయినాక వాళ్ళు కావాలంటే మా కంపెనీస్లోనే ఉద్యోగాలు ఇస్తాము. వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 25 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టూడెంట్కి 2.5 lakhs ఖర్చు అవుతుంది. దానిపైన నెలకి 6,000 రూపీస్ స్టైపెండ్ కూడా ఇస్తున్నాము. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ హాస్టల్ ఫెసిలిటీస్, లైఫ్ స్టైల్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, ఎమోషనల్ ట్రైనింగ్, ఇవన్నీ ఇండస్ట్రియల్ స్కిల్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. అసమర్థుని ప్రేరేపణ కన్నా మేధావుల మౌనం సమాజానికి చేటని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేధావుల సదస్సుకు సంబంధించిన గొడపత్రికలను ఆవిష్కరించారు. జూన్ 8వ తేదీన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మేధావుల సదస్సు నిర్వహిస్తున్నామని, మేధావులందరూ ఈ సభకు విచ్చేసి తమ అమూల్యమైన సలహాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మేధావులు మౌనం వీడి సమాజానికి హితవు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆలపాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటేరు వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతుని జయలక్ష్మి, యార్డు చైర్మన్ సుబ్బయ్య, సొసైటీ చైర్మన్ జట్టి రేణుక, తాడిబండ శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఖుద్దూస్, అశోక్ వర్ధన్, చల్లా పుల్లారావు, జొన్నాదుల మహేష్, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకి పట్టణంలో ఉన్నటువంటి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, ప్రభుత్వ పరిపాలనా విధానం అన్ని అంశాలని చర్చించుకునే ఒక వేదికగా మనందరి అభిమాన నాయకులు గౌరవ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో మేధావుల సదస్సు అనేది ఒక కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలి, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి పెట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమానికి పెద్ద మనసుతో మీరందరూ మేధావులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పెట్టిన మేధావుల సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకి మేధావులు ఎక్కువగా పాల్గొనాలి. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం పాటుపడే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ మరి ఎన్నో ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నాడు. ఈ టైంలో వారికి చక్కని సూచనలు ఇచ్చి చక్కగా సమర్థించి ఈ మేధావులందరూ కూడా మంచి వారికి మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మనకి చాలా ఇబ్బందికరంగా నిధులు ఇవ్వకుండా అటు ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అటు రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, పట్టిసీమ కానీ, వీటన్నిటిలో కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు.
గుంటూరు మిర్చియార్డులో బంద్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎగుమతిదారులు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో మిర్చియార్డులో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ట్రాన్స్పోర్ట్ విధానం రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని వ్యాపారులు తెలిపారు. కానిస్టేబుల్ పిల్లలు చాలా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుని మంచి చదువులు చదువుతున్నారని అందుకు ఉదాహరణ సత్యజిత్ రేష్మిత్ అని డిఎస్పీ స్నేహిత అన్నారు. తెనాలి టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ యేసురత్నం కుమారుడు గుంటూరు మెడికల్ కాలేజ్లో సీటు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని డిఎస్పీ ప్రశంసించారు. ఈ సందర్భంగా యేసురత్నం ఆయన భార్యను మెడికల్ సీట్ సాధించిన సత్యజిత్ రేష్మిత్ ను శాలువాలతో పూలమాలతో జ్ఞాపికలతో సత్కరించారు డిఎస్పీ. కానిస్టేబుల్ కుటుంబమైన తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు డిఎస్పీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ కళ్యాణరాజ్, ఎస్ఐ దుర్గా తదితరులు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న యేసురత్నం హెడ్ కానిస్టేబుల్, ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంట్లో ఒకటైనటువంటి సత్యజిత్ రేష్మంత్ అనే అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది. ఇట్స్ ఏ సెలబ్రేటింగ్ ఇష్యూ. సో ఆయనకి నీట్ మార్క్స్ 454 మార్క్స్తో ఈయన గుంటూరులో ఉన్న జిఎంసీ కాలేజ్లోనే మెడిసిన్ సీట్ సాధించాడు. కష్టపడి చదివి ఈ ర్యాంక్ని సాధించడం చాలా సంతోషకరం. కానిస్టేబుల్ పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా చదివి విజయాలు సాధిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆ బాబుని అలాగే కష్టపడి చదివించిన తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చేస్తూ. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా ఎంతో కష్టపడి చదివించారు నన్ను. నాకెంతో చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చినటువంటి ఏ మెడిసిన్ సీటు గుంటూరులో వచ్చింది. నాకు నా ర్యాంకు 42422. నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి నీకు ఎంతో ధన్యంగా ఉంది. మా నాన్నగారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం బట్టి ఎంతో. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ నెల 24న కేకేఆర్ ప్లాజాలో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగా అజయ్ కుమార్, పాసం రామారావులు తెలియజేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు నేటి ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, పాసం రామారావు అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు రైతాంగ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, ఉత్పత్తి ఖర్చులకు 50% అదనంగా వేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ హామీని ఆచరణలో అమలు చేయకుండా తుంగలు త్రొక్కిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీన కేకేఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రైతు సదస్సు జరగబోతా ఉంది. అనేక రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పెడచెవిన పెట్టిన కారణంగా ఇవాళ దేశంలో 8-9 రాష్ట్రాల్లో వేల లక్షల మంది రైతాంగం రోడ్ల మీదకి వచ్చి భారీ ఆందోళనకి చేసినటువంటి కారణంగా జాతీయ స్థాయిలో చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ సదస్సు జరుపుతూ ఉన్నాం. ఈ సదస్సుకి సిపిఎం సిపిఐ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా వ్యవసాయ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఉభయ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ రకాలైనటువంటి రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సైంటిస్టులు కూడా పాల్గొని దీంట్లో వాళ్ళ యొక్క సూచనల్ని సలహాలను ఇస్తారు. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం సిపిఐ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ కోన శశిధర్ అధికారులతో సమీక్షించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠినమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నగరంలో టెండర్లు ఖరారైన పనులు 4 రోజుల్లో ప్రారంభించాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. టెండర్లు ఖరారు అయినప్పటికీ పనులు ఎందుకు స్టార్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తూ పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే అవసరమైన అన్ని ప్రాంతాల్లో రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించాలని సూచించారు. యూజీడీ పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పనులు పూర్తి చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత అధికారులకు వేతనాలు నిలిపివేయడం, సస్పెండ్ చేయక తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. అమరావతి రాజధాని సమీపంలో ఉన్న గుంటూరు నగరాన్ని అత్యంత సుందరంగా తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే 2 వీక్స్లో ఇవన్నీ సింక్రనైజ్ చేసుకుంటూ కోఆర్డినేటెడ్గా
పాత శాంక్షన్స్ని గ్రౌండ్ చేస్తూనే ఇంకా కొత్త ఐడెంటిఫై కూడా వర్క్స్ ఐడెంటిఫై చేస్తూ పాత గుంటూరులో కానివ్వండి లేకపోతే వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉండే కాలనీస్లో ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్స్ అలాగే రోడ్స్ కానివ్వండి ఇవన్నిటి కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళ జనరల్ మేనేజర్ కల్కటా నుంచి ఎవ్రీ మండే రమ్మని చెప్పాము. ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల రేపు మార్నింగ్ వస్తున్నారు. వారితో మళ్ళీ డీటెయిల్డ్గా రివ్యూ చేసి క్లియర్ యాక్షన్ ప్లాన్ వీక్ ఆన్ వీక్ ప్రతి వీక్ మైల్ స్టోన్స్ పెట్టి మనం ఏదైతే అనుకున్నామో ఇయర్ ఎండ్ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం.